Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది జగన్ సునామీ. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన మత్స్యకార సోదరులందరికీ ముందుగా నేను శిరస్సు వంచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు తెలిసి ఒక మత్స్యకార దినోత్సవాన్ని మత్స్యకారుల మధ్యలో జరుపుకోవడం అనేది బహుశా చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఒక ఇండోర్ స్టేడియంలోనో ఒక కళ్యాణ మండపంలోనో మేము చేశామనే పేరుకి చేశారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలనో వాళ్ళ జీవన గమనాన్ని మెరుగుపరచాలనో ఆలోచన చేసిన కార్యక్రమాలు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలే. అది ఇవాళ జరుగుతుంది, మీ సమక్షంలో మీరు దాన్ని నాంది పలుకుతున్నారు. ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఇవాళకి చూసుకున్నట్లయితే మత్స్యకారుల జీవన స్థితిగతుల గురించి మీరు తెలుసుకున్నట్లయితే అట్టడుగు స్థాయిలో ఇవాళ కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో అట్టడుగు స్థాయిలో ఇవాళ మత్స్యకారులు ఉన్నారని చెప్పి ఏదైతే మీరు ప్రజా సంకల్ప యాత్రలో మీరు గమనించి ఇవాళ వరాల జల్లు ఏదైతే కురిపించబోతున్నారో ముందుగా మీ అందరికీ మీ అందరి తరపున నేను అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు అన్న మన ప్రాంతానికి రావడం, ముఖ్యంగా మన ప్రాంతానికి ఉన్న ప్రధానమైన సమస్య మత్స్యకారులు ఏదైతే మనం దేశం గర్వించే స్థాయిలో ఒక ఉద్యమాన్ని చేశామో దానికి సంబంధించి నష్టపరిహారం మనకి ఏదైతే ఆగిపోయిందో దాని గురించి ఇవాళ ఆయన చేతుల మీదుగా ఇవాళ పరిహారాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. దాని గురించి ఒక్క రెండు మాటలు చెప్పాలి. 2012లో ఏదైతే మన మత్స్యకారులకు సంబంధించి ఏదైతే వేట సమయంలో వేటకు వెళుతున్నప్పుడు అక్కడ సముద్ర జలాల్లో వేట నిషేధం, ఎవరైతే ఈ ఆయిల్ కంపెనీలు వాటి నిక్షేపాలు వెలికి తీసే క్రమంలో అక్కడున్న మత్స్యకారులకు ఇబ్బంది జరుగుతుందని గుర్తించి 2012లో ఆ రోజు నేను కానీ మా గురువు గారు కానీ మల్లాడి కృష్ణారావు గారు ఇద్దరూ కలిసి మనకు జరుగుతున్న నష్టం మీద ఒక పోరాటం చేయాలి, పోరాటం చేసి అక్కడున్న పేద మత్స్యకారులకి న్యాయం చేయాలనే విధంగా ఆ రోజు మేము ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. దానికి ఇవాళ సుమారు 63 గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా శాంతియుత మార్గంలో అంటే గాంధీయ మార్గంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సుమారు 103 రోజుల పాటు మేము నిరాహార దీక్ష చేసి ఆ కంపెనీకి సంబంధించి ఏదైతే రిగ్ ఉందో సముద్రంలోకి వెళ్ళి ఆ రిగ్ని ఇవాళ 250 బోట్లతో మేము వెళ్ళి అక్కడ రిగ్ను ముట్టడించి ఆ రోజు కార్యకలాపాలు కూడా ఆపడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మత్స్యకారులు సుమారు 250 బోట్లు వేసుకుని ఒక రిగ్ను ముట్టడించడం అంటే రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడ జరగలేదు. ఆ రోజు ఆ కంపెనీ వాళ్ళు మెడలు వంచి మన పేద మత్స్యకారులు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయించి 13 నెలల కాలానికి ఆ రోజు నష్టపరిహారాన్ని ఇవ్వడానికి అంగీకరించి ఒక 6 నెలల కాలానికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. తర్వాత పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం ఏదైతే పేద నిరుపేద మత్స్యకారులకు రావాల్సిన నష్టపరిహారం గురించి ఆలోచన చేసిన సందర్భం కూడా లేదు. ఇవాళ ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో మన ప్రియతమ నాయకులు ఏదైతే పాదయాత్ర చేస్తూ మన ప్రాంతానికి వచ్చారో మన ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ మనకి జరుగుతున్న నష్టాన్ని అలాగే మనకి రావలసిన నష్టాన్ని ఇవాళ పేద ప్రజలు మనందరం కూడా ఆ రోజు ఆయనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన ఒకే ఒక మాట అన్నారు, మనం అధికారంలోకి రాగానే నేను ఆ నష్టపరిహారాన్ని ఇప్పిస్తాను అన్నారు. ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తే, ప్రజా సంకల్ప యాత్రలో ఆయన బస్ మేచి మాట్లాడారు. ఎలక్షన్లు అయిని భగవంతుడు ఆశీర్వాదంతో అన్న ముఖ్యమంత్రి అయ్యారు, మన ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఒక నెల రోజులకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ రోజు అన్న అసెంబ్లీలో కూర్చుని ఫ్రంట్ కూర్చుంటున్నారు, ఆయన పక్కన సీటు ఖాళీగా ఉంది. నేను జడుస్తానే వెళ్ళాను,
అన్న దగ్గరికి అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా అని. ఎందుకంటే అప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మన ఆర్థిక శాఖ మాచులు చాలా గట్టిగా చెప్తున్నారు. వెళ్తే ఏమంటారో ఏమంటారో అని వెళ్తే నన్ను పక్కన కూర్చోమన్నారు. కూర్చున్నా ముఖం వంకే చూస్తున్నా అన్న వంక. అన్న ఒకే ఒక్క మాట అన్నారు, సతీష్ నీ మనుషులకు మాట ఇచ్చాం, డబ్బులు ఎప్పుడు ఇద్దామని అడిగారు. అంతే, ఒకే మాట. నిజంగా అంటే నాయకత్వం చేసే మనిషి ఎవరైతే నాయకులు ఉన్నారో అంతకుముందు నాయకుడిని చూసాం మనం. సుమారు 650 హామీలు ఇచ్చి ప్రజలకు మొండి చేయి చూపించిన నాయకుడిని చూసాం. ఇవాళ మన నాయకుడిని చూసాం, గర్వంగా తలెత్తుకుని ఇచ్చిన మాట ఇవాళ నేను ఇస్తున్నాను అని చెప్పి తలెత్తుకుని మనం ఇవాళ మన గర్వంగా చెప్పుకునే మాట అది మన నాయకుడి గురించి. సుమారు 80 కోట్ల రూపాయలు కంపెనీ ఇవ్వాల్సిన సొమ్ము, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అన్న మాట గురించి ఇవాళ మన పేద మత్స్యకారులు ఎవరైతే 16,600 కుటుంబాలు ఏదైతే బొమ్మిడివరం నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఒకే ఒక మాటకి 80 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి అన్న ఇస్తున్నారంటే మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి అంతకన్నా ఏం కృతజ్ఞతలు తెలియజేస్తాం మనం. అలాగే ఇవాళ మన జీవితాలు బాగుపడాలి, రేపు భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అనేక స్కీములు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని చెప్పి ఇవాళ ఏదైతే అన్న మాటిచ్చారో ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకోవడం కోసం మత్స్యకారుల సాక్షిగా మత్స్యకార నియోజకవర్గానికి వచ్చి ఇవాళ మనందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తున్నందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద అందరికీ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అన్న మీరందరూ నాలా కనిపించే మత్స్యకారులు చాలా తక్కువ, నేను కానీ మోపుదేవి అన్నలాగా ఉండే మత్స్యకారులు చాలా తక్కువ ఉంటాం, 90% ఇలాగే ఉంటారు. అందరూ నిరుపేదలన్న. ఇవాళ నా కోరిక ఒకటే, ఇవాళ సమూలంగా మార్పు రావాలంటే అంబేద్కర్ చెప్పినట్లుగా విద్య ద్వారా మాత్రమే మనం మార్చగలం, సొసైటీని మార్చగలమని చెప్పి మనం నమ్ముతున్నాం. కాబట్టి అన్న మీకు ఒక విన్నపం, ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఇవాళ విద్యకు చాలా దూరంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేటకు వెళ్ళడం వల్ల పిల్లలు చదువు అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. 90% పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి నిర్బంధ విద్య అంటే రెసిడెన్షియల్ స్కూల్, ఫిషర్మెన్ రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ జీవితాల్లో కొంత మెరుగైన పరిస్థితులు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అన్నకు చెప్తూ, ప్రధానంగా హెల్త్ ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అన్న మీకు నేను చెప్పేది ఒకటే, ఇవాళకి కూడా రహదారి సౌకర్యం లేని మత్స్యకార గ్రామాలు 25 గ్రామాలు మా నియోజకవర్గంలో ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసి హెల్త్కి సంబంధించి ఏదైతే మత్స్యకార గ్రామాల్లో వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవలసిందిగా అన్నను కోరుకుంటూ హెల్త్ సెంటర్స్ అన్న. ఓకే, అలాగే మనం ఇప్పటి వరకు ఇళ్ళు నిర్మాణానికి సంబంధించి అన్న గతంలో నాన్నగారు ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ప్రతి ఫిషర్మెన్ ఏదైతే శాంక్షన్ అయిన హౌస్ ఉందో వీళ్ళు సముద్ర తీర ప్రాంతాల్లోని గోదావరి నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి మిగతా వాళ్ళకన్నా వీళ్ళకి కొంత ఎక్కువ మొత్తంలో ఫౌండేషన్ ఖర్చు అవుతుంది. కాబట్టి గతంలో నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా అదనంగా ఆ రోజున్న పరిస్థితుల్లో 20,000 రూపాయలు అదనంగా ఇచ్చేవారన్న. దయించి మీరు పెద్ద మనసు చేసుకుని రేపు రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో మీరు ఇల్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి ఒక్కసారి దాన్ని కూడా ఆలోచన చేయమని అన్నకి నేను చెప్తూ, ఏదైతే ఇప్పటి వరకు మనం మత్స్యకార సంబంధించి, ఇన్లాండ్కి సంబంధించి, మెరైన్ ఫిషింగ్ సంబంధించి మనం ఏ బెనిఫిట్ ఇచ్చినా సరే అన్న, సముద్రంలో వేటకు వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం మనం ఇప్పటి వరకు కూడా. ఇన్లాండ్ ఫిషర్మెన్కి ఎక్కడే ఇవ్వట్లేదు. ఇన్లాండ్ ఫిషర్మెన్ అంటే అన్న సాంప్రదాయబద్ధంగా గోదావరిలో అలాగే కాలువల్లో ఎవరైతే వేట ఆడతారో
వేటగాళ్ళకి ఇవాళకి ఇవాళ ఎక్కడ కూడా మనం ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లే. ఏదో కొద్దిగా కొంతమందికి నావలను, కొంతమందికి వలలను, కొంతమందికి మోటార్ సైకిళ్లను ఇస్తున్నారు, కానీ అది ఎవరికీ చేరే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఏదైతే మెరైన్ ఫిషర్మ్యాన్కి ఏదైతే మనం కొన్ని అవకాశాలు ఇస్తున్నామో, కొన్ని బెనిఫిట్స్ చేస్తున్నామో, ఆ రకంగానే మనం ఇన్లాండ్ ఫిషర్మ్యాన్కి కూడా చేయమని చెప్పి అన్నగారికి నేను తెలియజేసుకుంటూ, అన్న ఎప్పటి నుంచో మాకు కోరిక, గతంలో చంద్రబాబు నాయుడు ఆ దొంగ హామీనిచ్చి ఇవాళ గతినెక్కారు. మా జాతిని ఎస్టీ సామాజిక వర్గంలో చేరుస్తాను అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. దానికి నమ్మి ఆ రోజు కొంతమంది ఆయన సపోర్ట్ చేయడం, తర్వాత రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తోలు తీస్తానని చెప్పి కుల పెద్దలందరినీ అవమానించి పంపిన సంఘటనలు కూడా తెలుగుదేశం గత ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఒక్కసారి మీరు దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు దాని మీద కమిటీ వేసి దానికి అనుగుణంగా మీరు కొంత సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ, ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే మన ప్రాంతానికి సలాదివారిపాలెం బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి ఎప్పటి నుంచో కోరికైనటువంటి డిగ్రీ కళాశాలని అన్నగారు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సుమారు 79 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో ఏదైతే నదీ కోతకు గురవుతున్నాయో వరదల టైంలో నదీ కోతకు గురవ్వకుండా ఏటుగట్టు పటిష్టత కోసమని చెప్పి సుమారు 78 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అలాగే మనకి జీవ మూలపలం సంబంధించి ఏదైతే ఆగిపోయిన వంతెన ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గోగుల నగర్ సంబంధించి ఏదైతే వంతెన ఉందో దానికి కూడా అన్నగారు సానుకూలంగా స్పందించి ముమ్మిడివరంలో ఏదైతే మనకున్న శాశ్వతమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రాంత అభివృద్ధికి ఆయన సహాయపడతారని ఆయన పెద్ద మనసుతో, ఎందుకని అంటున్నానంటే అన్న నన్ను దీవించాడు, అన్న నన్ను నడిపించాడు, రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి వైపు ఆయన దగ్గర నుండి తీసుకెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అన్న, మత్స్యకారులకి ఈరోజు వరకు కష్టం వస్తే గంగమ్మన తల్లిదండ్రులు నమ్ముకున్నాం, గంగమ్మ తల్లి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటుందని మేము నమ్మాం. ఇవాళ నుంచి మాకు రెండో ధైర్యం ఉంది, జగనన్న గుండెల్లో పెట్టుకుని మమ్మల్ని చూసుకుంటాడని చెప్పి ఈరోజు మాకు ఆ ధైర్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న, ఇంకొక చివరగా ఏదైతే మా కోనసీమ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గం అన్న, మాకు ఇక్కడ ఉండి ప్రజానీకం అంతా కూడా వాళ్ళందరికీ అంబేద్కర్ అంటే దేవుడితో సమానం, దీంట్లో ఎటువంటి తిరుగు లేదు, అలాంటి దేవుడికి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మీ దృష్టిలో పెట్టమని. ఈ జిల్లాలో ఏదైతే రేపు రాబోయే రోజుల్లో మీరు జిల్లాలు బైఫర్కేషన్ చేస్తారంటున్నారో ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయమని చెప్పి ఇవాళ మా ప్రాంత ప్రజల కోరిక. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి పెద్ద మనసుతో ఈ కోరికను మన్నిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ